हाई हलो नमस्ते नेनु मी सुंदर इवाल मन तो पाटु नारु एससी एसटी विजिलेंस एंड मॉनिटरिंग हैदराबाद कमिटी मेंबर बत्तुल रामप्रसाद गारु ఆయన ఈ రోజు మనకు ఒక కీలకమైన అప్డేట్ మనతో మాట్లాడడానికి వచ్చారు. నమస్తే రామప్రసాద్ గారు. సార్ జేబీ మండి సుందర్ గారు జేబీ. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కి సంబంధించిన ఒకటి ఎస్సీ ఎస్టీ కేసుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వచ్చింది కదా. అసలు ఆయన వేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టేసిందనే వార్త వచ్చింది. ఇంతకు ఏం జరిగింది? ధర్మపురి అరవింద్ గారు సెప్టెంబర్ 31, 2021 రోజున చెంచల్గూడ జైలుకు తీన్ మార్మన్లన అరెస్ట్ అయి ఉంటే ఆయన కలవడానికి వెళ్ళాడు. కలిసిన సందర్భంగా కలిసి వచ్చేసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జైలు ముంగట ఒక దగ్గర దగ్గర 50-60 ఛానళ్ళు ఉన్నాయి. ప్రెస్ మిత్రులు ఉన్నారు, వేరే మిత్రులు ఉన్నారు. ఓపెన్గా అందరి ముంగట ఆయన స్టేట్మెంట్ ఇస్తూ ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం మీద ఇది లొట్ట పీసుల చట్టం అని ఆ చట్టాన్ని అవమానించడం జరిగింది. దాని మీద అప్పుడే ఇమీడియట్గా దళిత యాక్టివిస్టు బంగారు సాయిలు గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ పోలీసులు దాని కంప్లైంట్ రిజిస్టర్ చేయడం చాలా డిలే చేయడం జరిగింది. తర్వాత కొన్ని ఉద్యమాలు కొన్ని లెటర్లు ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు జనవరి 3వ తేదీ నాడు అంటే 2022 జనవరి 22 నాడు వాళ్ళు కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత వితిన్ 1 వీక్లోనే ఆయన నా మీద అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎక్కువ ఆ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయమని హైకోర్టుకు అప్రోచ్ కావడం జరిగింది. హైకోర్టు ఇప్పుడున్న సిజే గారు అప్పుడు ఆయన చేతి మీదనే ఉండే ఆయన ఈ కేసు మొదటి నుంచి కూడా చాలా సీరియస్గా చూస్తున్న సందర్భంలో ఇప్పుడు ఆయననే చీఫ్ జస్టిస్ అయ్యిండు. దాదాపుగా 1 ఇయర్ అయిపోయింది. ఎన్ని రోజులు మీరు అంటే నిన్నటి హియరింగ్ కాకుండా అంతకుముందు హియరింగ్ రోజు పోలీసు వాళ్ళని కూడా మీద కూడా సీరియస్ అయింది. ఇంత పెద్ద కేసు ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ క్లియర్గా ఉన్నాక మీరు ఎందుకు ఫర్దర్ యాక్షన్ తీసుకుంటలేదు, కోర్టులనేమో ఇక్కడ క్యాషన్ ఇక్కడ చేస్తున్నారు అని పోలీసు వాళ్ళని చేయడం కోపం చేయడం జరిగింది. నిన్న ప్రత్యేకంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ చాలా సీరియస్ అయ్యాడు. ఒక బాధ్యత ధర్మపురి అరవింద్ మీద ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి అందులో ఎంపీ మీరు చట్టాల మీద ఇంత అవమానకరంగా మాట్లాడడం ఇది చాలా అవమానకరము. దీంట్లో క్లియర్గా ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ ఉన్నది కదా, ఏ విధంగా నీ కేసు కొట్టేయగలరు? అంటే కేసు కొట్టేయమని పిటిషన్ పెట్టింది, అది క్యాష్ అనడం కొట్టేయమని చెప్తే ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ ఉంది అంటే నేరం ఉన్నది బహిరంగంగా చెప్తే కొన్ని వేల పేపర్లలో టీవీలలో అన్నిట్లలో కూడా ప్లే అయింది. అంత క్లియర్ గా ఎవిడెన్స్ ఉన్నది. ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ ఉన్నాక మేము ఎట్లా కొట్టేస్తాము? దీంట్లో గ్రౌండ్ ఉంది కాబట్టి మీరు ట్రయల్ కంపల్సరీ ఫేస్ చేయాల్సిందని చాలా సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వార్నింగ్ వచ్చాడు చాలా సీరియస్ గా. వాళ్ళ సీనియర్ కౌన్సిల్ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు వాళ్ళ పక్కడబందిగానే వేసారు. కానీ లాయర్ ఆయన తరఫు లాయర్ ఆయన సీనియర్ కౌన్సిల్ అయితే ఆ కేసు సీరియస్నెస్ చూసి సీజే గారు ఆ విధంగా ప్రధానంగా ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక ఫిర్యాదుదారు మేము యాక్టివిస్ట్లు అందరికి అందుకని అట్రాసిటీ మీద పనిచేసే వ్యక్తులకు చెప్తున్నాం. ఎప్పుడు కానీ గవర్నమెంట్కి సంబంధించిన పీపీల మీద జీపీల మీద మనం ఆధారపడవద్దు. ఈ కేసులో బంగాళీ సాయిల్ గారి తరఫున మన నిమ్మనారాయణ రిటైర్డ్ జడ్జి గారు ఆయన రిటైర్డ్ అయినాక హైకోర్టులో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఈ కేసు ఆయనకి ఇవ్వడంతో ఆయన నిన్న సీజే గారి మీద తన వాదన వినిపిస్తే ఆ వాదనకు ఏకీభవించిన సీజే గారు ఈ విధంగా ధర్మపురి అరవింద్ గారికి చాలా సీరియస్. ఎంత బ్రహ్మాండంగా అంటే బాధ్యత గల ప్రజాప్రతినిధివి అందులోను ఎంపీవి నువ్వే చట్టాన్ని అవమానపరిస్తే రేపు ఎక్కకపోతే ఏం మెసేజ్ చేయగలుగుతావు? ప్రైమ్ ఆఫెన్స్ ఉన్నాక నువ్వు క్వాష్కి రావడం ఇది ఎంతవరకు సమంజసం? నేను ఎట్టి పరిస్థితుల్లో క్వాష్ చేయనని ఆయన వేసిన పిటిషన్ రద్దు చేయడం జరిగింది. బేసిక్గా వీళ్ళు అడగోలు కామెంట్లు వేసి కోర్టులకు పోతే ఫైనల్ గా డబ్బులు పెట్టి మళ్ళీ కొట్టేయమని క్వాష్ పిటిషన్ లేచి కొట్టేసుకునే పనులు చేస్తారు కదా బేసిక్ గా. అదే ధైర్యం కదా వాళ్ళు, అదే ధైర్యం. ఏముంటది మా అడ్వకేట్లు ఉంటారు, మా లీగల్ సెల్ ఉంటది, మాకు ఎట్లయినా తీసుకుంటారు కదా అని ఆ ధైర్యంతోనే వివిధ విచ్చలు విడిగా మాట్లాడతారు. కానీ అక్కడ ఉన్న అపోజిషన్ ఉన్న పిటిషనర్ ఎవరైతే ఉన్నారో ఆ తరఫు నుంచి కూడా మంచి అడ్వకేట్ ఉండడం వల్ల ఒక సీనియర్ రిటైర్డ్ జడ్జి ఉండడం వల్ల మా ఆర్గ్యుమెంట్ అటు సీజే గారికి కోర్టుకు తెలియజేస్తే చాలా బ్రహ్మాండంగా
వాళ్ళకు మొట్టికాయలు చాలా విపరీత అంటే ఈ రోజులో పాలక పార్టీకి ఎంపీ ప్రజెంట్ ఎంపీ మీద ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా రేర్ గా జరుగుతుంది. అందులో ధర్మపురి అరవింద్ కేసులో రావడం చాలా మనము హర్షించదగ్గ విషయం. దాంతో పాటు ఒక సీజే గారే చెప్పారు ఈ కేసులో ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ ఉన్నదని. ఎట్టి పరిస్థితిలో ఇలా కాకుండా రేపు ధర్మపురి అరవింద్ ఈ కేసులో ఈ లొట్ట పీసుల చట్టం అన్న కేసులో చెంచల్ కూడా జైలుకు పోవాల్సిందే. అంటే జైల్లో అంటే జైలు నుంచి తప్పించుకునే అవకాశం లేదు. అవకాశం లేదు. ఇప్పుడు వీళ్ళు ఇంత జరిగిన తర్వాత సార్ మాకు ఇంకా అవకాశం ఇవ్వండి అంటే సరే మీకు ఒక 15 రోజులు మళ్ళీ అవకాశం ఇస్తాను, ఏమన్నా చేయండి, అది చేసుకునే అవకాశం ఉంటే మీరు చేసుకోండి అని అన్నారు. కానీ ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ ఎంత బ్రహ్మాండంగా ఉందంటే, ఎంత పకడ్బందీగాఉందంటే, దీనికి ముందస్తు బెయిల్ కూడా లేదు. ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ ఉందని అక్కడ ఉన్న ఐఓ సంతోష్ నగర్ ఏసీపీ గారు ఆయనతో కూడా మాట్లాడారు, శ్రీనివాస రెడ్డి గారు ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ నలుగురు ఎక్కడ పెట్టారు వాస్తవంగా ఇది మాదన్నపేట్ పోలీస్ స్టేషన్, మా హైదరాబాద్ జిల్లా పరిధిలోని పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. దాన్ని ఏసీపీ గారు, దీన్ని ఐఓ కాబట్టి విచారణ అధికారి, నలుగురికి విచారణ కూడా పూర్తి చేయడం జరిగింది. విట్నెస్ కూడా స్టేట్మెంట్ రికార్డు జరిగింది. మా ప్రయత్నంలో ఉన్నాము. కొంచెం అలా తప్పించుకునే అవకాశం లేదు కదా, డైరెక్ట్ అయిన వీడియో రికార్డింగ్ వీడియో దాంట్లో ఏం లేదు, 100% జరుగుతుంది. మేము మా వంతు మేము తప్పకుండా నిస్వార్థంగా మేము మా పని విధులు నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. ఈ ధర్మపురి ఏదైతే నువ్వు ప్రజాప్రతినిధిగా ఉండి నువ్వు చట్టాన్ని అవమానపరిచినో, ఇంకో విచిత్రం ఏంటంటే ఈ చట్టం మీద తిన్నదో ఇంత పకడ్బందీగా 31 డిసెంబర్ 2015న అంటే బీజేపీ పాలనకు వచ్చిన తర్వాత సవరణతో వచ్చిన చట్టం ఇది. ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ ఏదైతే ఉందో, అమెండ్మెంట్ యాక్ట్ 2015 ఏదైతే ఉన్నదో, బీజేపీ పాలనకు వచ్చిన చట్టం. అంటే ఈ లొట్టపీసులు చట్టం అంటున్నావు కదా, మేమన్నా మరి మీ లొట్టపీసులు గవర్నమెంట్ అని బీజేపీ గవర్నమెంట్ ఎక్కడ పోతున్నది? ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి ఎంత బాధ్యతగా మాట్లాడాలి. వాళ్ళు చేసిన చట్టము, వాళ్ళ గవర్నమెంట్ చట్టము, అందులో వాళ్ళ ప్రధానమంత్రి అమిత్ షా వీళ్ళు చేసిన చట్టాన్ని నేను లొట్టపీసులు చట్టం అంటే ఏం మెసేజ్ ఇవ్వగలుగుతున్నారు? అంటే చట్టాలు అంటే ఎస్సీ ఎస్టీలు అంటే అంత చులకరనా? చట్టాలు ఏదో చేస్తాం కదా, చేసినా కానీ మేము సరిగా అమలు చేయాలని మీ ధైర్యమా? ఎట్టి పరిస్థితుల్లో మేము చాలా సీరియస్ గా తీసుకున్నాం ఈ కేసును. వాళ్ళు ఏమనుకున్నారంటే జనరల్ గా అట్రాసిటీ పెట్టారు కదా, అది పెడితే మేము ఏదైనా కోర్టులో మాకున్న ఇన్ఫ్లుయెన్స్ ద్వారా తీసుకుంటామని. కానీ మా ఆత్మగౌరవానికి సంబంధించిన చట్టం, మమ్మల్ని అవమానపరుస్తారు, మమ్మల మీద దాడులు చేస్తారు, వాళ్ళు చేసిన చట్టాన్ని వాళ్ళు అవమానిస్తారు మాకు సంబంధించిన చట్టం. అందుకని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని సీరియస్ గా ఒక టీమ్ ఆఫ్ అడ్వకేట్లను, సీనియర్ అడ్వకేట్లను ఒక కౌన్సిల్ గా తయారు చేసి వాళ్ళ ద్వారా అక్కడ మేము ఆర్గ్యుమెంట్ చేయడంతో ఈ సక్సెస్నెస్ వస్తుంది. రేపు 15 రోజులలో వాళ్ళు ముందస్తు బెయిల్ వేసే అవకాశాలు లేరు. ఇన్ కేసు ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసుకుందాం అని వేసి అనుకో, తప్పకుండా అది నాట్ అప్లికేబుల్ అని చట్టమే చెప్తున్నది. 438 సిఆర్పిసి ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ కు సంబంధం లేదు, నాట్ అప్లికేబుల్, అప్లికేబుల్ కానే కాదు కాబట్టి మీరు వేసారు కాబట్టి కొట్టేసి ఉండిపోతుంది. మేము ఐఓ గారిని కూడా ప్రెషర్ చేయడం జరిగింది, నిన్ననే మాట్లాడడం జరిగింది. ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ ఉందని సాక్షాత్ సిఓ మన సీజే గారే చెప్పినారు. ఐఓ గారు మీరు నలుగురు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్టు, మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారంటే తప్పకుండా కోర్టు నుంచి ఏదైనా మాకు అవకాశం వచ్చినప్పుడు మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఏ లొట్ట పీసుల చట్టం అని అగౌరవపరచడమో, అదే చట్టం మీద నువ్వు అవమానించినందుకు రేపు చెంచల్ కూడా కూడు జైలు కూడు తినాల్సి వస్తుందని ఇది ఒక మెసేజ్ అయితే.